హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవ్లీ పర్ల్. ఈరోజు నేను మీకు కీస్ హోల్డర్ ఎలా చేయాలో చూపెడతానండి. ఇప్పుడు దానికి నేను ముందుగా ఒక పాతది వేస్ట్ ప్లైబోర్డ్, కార్పెంటర్ పనిచేసి వేస్ట్గా పారేసిన ఒక ముక్క 1 ఫీట్, దీన్ని తీసుకొని ఇప్పుడు దీని మీద చేస్తాను. ఇప్పుడు దీన్ని చూడండి, ఇలా అన్ని లైన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కవర్ చేయడానికి అనిసని నేను ఇలాగా టెర్రకోట క్లేతో కవర్ చేసి ప్లెయిన్ చేసేసాను దాన్ని. ఇప్పుడు ముందు దీని అంతా బ్లాక్ పెయింట్తో, ఫ్యాబ్రిక్ బ్లాక్ పెయింట్తో పెయింట్ చేసుకుంటాను. చూడండి, ఇలా ఫుల్ బ్లాక్గా పెయింట్ చేసాను. ఇప్పుడు టెర్రకోట క్లే, ఇది బేక్డ్ కానీ అన్బేక్డ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు మీరు. దీని మీద ఇప్పుడు దీన్ని ఒక బ్రాంచ్ లాగా షేప్ చేసి, దీనికి ఏం మరీ కష్టపడక్కర్లేదండి, ఎందుకంటే బ్రాంచ్ అంటే అన్ ఈవెన్గా ఉంటుంది కాబట్టి ఇలా చేసుకొని మీరు దాన్ని అంటించేయాలి. సో ఇది కింద బ్రాంచ్ బేస్ అన్నమాట. అది ఇలాగే షేప్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం షేప్ చేసుకున్న తర్వాత దాన్ని మెల్లిగా తీసి ఆ ప్లేస్లో మీరు ఫెవికాల్ వేసుకోండి. ఇదిగోండి, ఇలాగ ఫెవికాల్ వేసి ఆ తర్వాత దాని మీద ఆ బ్రాంచ్ని, ఇలాగే ఈ కొమ్మని దాని మీద అంటించుకోవాలి. టెర్రకోట తడిగా ఉన్నప్పుడు మీకు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, కాసేపు ఏదో డ్రై అయిపోతుంది ఫెవికాల్ అని. ఆ తర్వాత వైట్ పోర్షన్ని మళ్ళీ బ్లాక్తో కొంచెం కవర్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇవి పాలరాతివి చిన్న చిన్న రాళ్ళు దొరుకుతాయి కదండి, పెబ్బల్స్, ఆ పెబ్బల్స్ ఇవి. దీంతో నేను యాంగ్రీ బర్డ్స్ చేస్తాను. ముందుగా ఈ పెబ్బల్ని తీసుకొని రాయిని దాని ఫుల్గా వైట్ పెయింట్తో పెయింట్ చేసుకోవాలి. ఆ తర్వాత మెటాలిక్ గ్రే తీసుకున్నానండి, కలర్స్ మీ చాయిస్ అండి. ఇప్పుడు దీనిలో పైన తల భాగం ఈ మెటాలిక్ గ్రేతో వేస్తున్నాను నేను. ఇదిగోండి, ఇలాగా ఒక చిన్న కర్వ్ ఇచ్చి ఆ మొహం భాగంలో కర్వ్ ఇచ్చి ఇలాగా తలంతా పూర్తిగా గ్రే కలర్లో చేసుకున్నాను మెటాలిక్ గ్రేతో. ఇలాగా ఇప్పుడు దీన్ని అవుట్లైన్కి బ్లాక్ కలర్ తీసుకున్నాను, కళ్ళకి అవుట్లైన్కి. చూడండి, నేను డ్రా చేసుకోవట్లేదు, మీరు కావలిస్తే ముందుగా పెన్సిల్తో డ్రా చేసుకోవచ్చు. యాక్చువల్లీ చాలామంది ఇలా పెబ్బల్ మీద చేయడానికి పెన్సిల్తో కూడా చేస్తారు, బట్ నేను పెయింట్తో చేస్తున్నాను. చూడండి, ఇలాగ కళ్ళు కొంచెం పెద్దగా చేసుకోవాలి. ఆ తర్వాత ఆ మూతి భాగంలో సన్నగా చిన్న అవుట్లైన్ చేసుకోండి. చిన్న నోరు చూసారా, ఇప్పుడు ఒక హాఫ్ నొచ్చి ఒక గీత తీసుకొని హాఫ్ ఇలా వేసుకోవాలి.
ఇప్పుడు కాపర్ తీసుకున్నాను, కాపర్ కలర్, రెడ్ కాపర్ కాపర్ కలర్. ఇప్పుడు దీన్ని, ఇది కూడా ఫ్యాబ్రిక్ పెయింట్ అండి. ఇప్పుడు యాంగ్రీ బర్డ్కి ఈ సగ భాగం ఎక్కడైతే మనం ఇలా పెయింట్ చేసుకున్నామో దానిలో ఈ కాపర్తో ఫిల్ చేసుకోవాలి. కలర్స్ మీ చాయిస్ అండి, మీ ఇష్టం వచ్చిన కలర్స్ వేసుకోవచ్చు. ఇలా పాలరాతియే కాదు, మీకు దొరికే ఏ రాళ్ళైనా షేప్లో తీసుకొని ఇలా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు వైట్ తీసుకుని కళ్ళల్లో చిన్న మధ్యలో వైట్గా ఇలా పెట్టుకోండి. ఆ తర్వాత బ్లాక్ తీసుకుని, ఇప్పుడు కాపర్ కలర్ రెడ్ కలర్ చేసుకున్నాం కదా, దానిలో దాని రెక్కలు ఇలా పెయింట్ చేసుకోవాలి. ఇలా కర్వ్స్ పెయింట్ చేశారంటే రెక్కల్లా కనపడుతుంది. కాపర్ ఇంకా గోల్డ్ కలర్ తీసుకొని ఈ చెట్టుది కొమ్మ ముందుగా పెట్టుకున్నాం కదా, అంటించుకున్నాం కదా, దాని మీద డబుల్ షేడ్గా ఇలా పెయింట్ చేసుకోండి. ఒట్టి గోల్డ్ వేశారంటే బాగుండదు, కొంచెం గోల్డ్ వేసి దాని మీద నుంచి కాపర్ వేశారంటే ఆ బ్రౌన్ కలర్ ఎఫెక్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొమ్మని చేసిన తర్వాత ఇవి నా దగ్గర ఒక పాత ఫ్లవర్ వేజ్ నుంచి తీసిన కొమ్మల నుంచి ఆకులు ఇవి, దాన్ని నేను వాడుతున్నాను. అవి పాత పడిపోయాయి కాబట్టి దాని మీద కొంచెం గ్రీన్ కలర్తో మళ్ళీ పెయింట్ చేస్తున్నాను, కొంచెం ఫ్రెష్గా కనపడతాయి. ఇదిగోండి, ఇలా ఆకులు పెయింట్ చేసిన తర్వాత వాటిని మీరు ఇలా సెట్ చేసుకొని ఎక్కడెక్కడ పెట్టుకోవాలో అక్కడంతా మీరు ఇలాగా పెట్టుకోవాలి. ఇవన్నీ ఇలాగ పెట్టుకున్నాను, ఇవన్నీ ఫెవికాల్ వేసి అంటించేసుకోవాలండి. ఇప్పుడు ఆ రెండు ఆకుల మధ్యలో కొమ్మ మీద యాంగ్రీ బర్డ్స్ని సెట్ చేసుకోవాలి. అవి రాళ్ళు కాబట్టి బరువుకి ఆగవు, నించోలేవు. అందుకని నేను వెనకాతలో కొంచెం ఎక్కడైతే వాటిని పెట్టాలో అక్కడ టెర్రకోట క్లే కొంచెం పెట్టి దాని మీద ఫెవికాల్ మళ్ళీ పెడుతున్నాను. ఇదిగోండి, ఫెవికాల్ పెట్టి దాని మీద టెర్రకోట క్లే పెడతాను చిన్న చిన్న ముద్దలుగా. ఇదిగోండి, ఇప్పుడు దీని మీద ఆ మట్టి టెర్రకోట క్లే మట్టి ఇలా పెట్టుకోవాలి. అప్పుడు మీకు ఆ యాంగ్రీ బర్డ్స్ని కూర్చోబెడితే అవి గట్టిగా అక్కడ కూర్చుంటాయి అన్నమాట. ఇప్పుడు దాని మీద కొంచెం మళ్ళీ ఫెవికాల్ వేసుకుంటే ఇది ఏం లేదండి, స్ట్రాంగ్గా ఉండడానికని మళ్ళీ ఫెవికాల్ వేస్తున్నాను. మట్టితో పాటు ఆ రాళ్ళని పట్టుకుంటుంది అది. ఇప్పుడు యాంగ్రీ బర్డ్స్ని కరెక్ట్గా చూసి ఇలాగా సెట్ చేసుకోవాలి. చూసారా, ఫ్యామిలీ అంతా ఒక
కొమ్మ మీద కూర్చుంది. ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి. ఇలాగా ఇది పూర్తిగా వేసి అన్ని అంటించుకొని అన్ని రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను పైన ఒక చిన్న చందమామ లాగా పెయింట్ చేశాను. ఈ వెనకాల చూడండి, ఇలా హుక్ దొరుకుతుంది. ఆ హుక్ని ఇలా ఫిక్స్ చేసేసుకోవాలి స్క్రూలు పెట్టి. చాలా ఈజీ చేసుకోవడం. అడుగుండి, ఇప్పుడు దీనిలో ఇలాంటి హుక్స్ చూపెట్టాను కదా, సీ హుక్స్, అది హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది. వాటిని నేను అక్కడ హోల్స్ చేసుకున్నాను. ఆ హోల్స్లో ఈ ఒక్కొక్క సీ హుక్ని పెట్టి ఇలా తిప్పారంటే లోపలికి అని ముందుగా మేకుతో కానీ దేంతోనైనా చిన్న హోల్స్ చేసుకోండి, మార్క్ చేసి దానిలో ఇది పెట్టి తిప్పేశారంటే చాలా ఈజీ అండి. ఇది పప్పులు తిరిగిపోతుంది. ఇలా నేను మొత్తం 5 పెట్టుకుంటున్నాను. చూసారా, ఇప్పుడు ఇలాగా హుక్స్ రెడీ అయిపోయింది. మీరు ఇప్పుడు దీనికి కీజ్ హ్యాంగ్ చేసుకోవచ్చు. చూడడానికి షో పీస్ లాగా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఒక కీ హోల్డర్ కూడా. ఇది మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. మీరు కూడా ఈ కీ హోల్డర్ని చేస్తారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.